ఇసుక విధానం 2 కిలోమీటర్లు ఉండదు మన నర్సుపురం ప్రాంతంలో. 2 కిలోమీటర్లు ఇసుకలు తవ్వుకోవచ్చు. దాదాపు మొత్తం అన్ని జిల్లాలు కలిపి 50,000 మందికి పని ఉంటుంది. సంఘాలు, బోట్లు సంఘాలు, ఇసుక నిర్మాణ భవన ఇసుక కార్మికుల సంఘాలు, ఇవన్నీ బేస్ చేసుకొని ఇదివరకు ఇసుక తీసేవాళ్ళు, కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు, అన్నీ కలిపి ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళిపోయింది. ఇదివరకు 50,000 మందికి సంప అందరికీ ఇసుక నుంచి తీసుకొని కొంత పంచాయతీలు కట్టి రెవెన్యూ బోర్డు రెవెన్యూ వ్యవస్థలు కడితే జేపీ సంస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ వ్యక్తి అందరూ కూర్చొని మొత్తం దాన్ని ఇసుకని ఒక్క ఇసుకలోనే వేలాది కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఇసుక దొరకట్ల భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక 32 మంది చనిపోయారు. లక్షలాది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఇది ఇసుక మీద దోపిడీ. చివరికి ఫిషరీస్ అగ్నికుల క్షత్రియులు కానీ వాడబలిజలు కానీ 14 ఉపకులాలైన ఫిషర్మెన్స్ కానీ మత్స్యకారులు కానీ వాళ్ళకి సంబంధించి ఇన్లైన్ ఫిషరీస్ తీర ప్రాంతంలో కాకుండా భూమి లోపల ఉండే నగరాల లోపల ఉండే పట్టణాలు మనకి పల్లెటూరు లోపల ఉండే చెరువుల్లో వీటిలో GO217 తీసుకొచ్చారు. అది సహజంగా మత్స్య సంపద మీద మనకి హక్కు మత్స్యకారులకు ఉంటుంది. అది తీసేస్తే ఇదే నరసాపురంలో మనం సభ పెట్టి GO217 మత్స్యకారుల కోసం చించేసాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకుని మా మత్స్యకారులకు మేము అండగా నిలబడతాం. మీరు అడ్డగోలుగా వాళ్ళు దోచుకునే విధానాలని మేము నిలబడతాం. చాలా కర్రాకండిగా చెప్పాం. మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు పడుతున్నాయి, బటన్ నొక్కాం అన్ని పడుతున్నాయని చెప్తా ఉన్నారు. బటన్ నొక్కాం అని వైసీపీ నాయకులకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, నువ్వు నొక్కని బటన్లు ఏంటో నేను ఈరోజు నరసాపురం సభలో చెప్తాను. పూర్తి కాని పోలవరం నువ్వు నొక్కని బటన్, రాని ఉద్యోగ నోటిఫికేషన్ నువ్వు నొక్కని బటన్, నష్టపోయిన రైతులకి అందని పంట నష్ట పరిహారం నువ్వు నొక్కని బటన్, ఇండ్లు కోల్పోయి జీవనోపాధి లేని మత్స్యకారుల దీనస్థితి నువ్వు నొక్కని బటన్, మద్దతు ధర రాని కొబ్బరి సాగు నువ్వు నొక్కని బటన్, ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులు నువ్వు నొక్కని బటన్, పూర్తి కాని బ్రిడ్జులు నువ్వు నొక్కని బటన్, దగ్ధమవుతున్న దేవాలయాలు అంతర్వేది రథాలు నువ్వు నొక్కని నొక్కని, దళితుల్ని చంపి హంతకులు ధైర్యంగా బయట తిరుగుతున్నారే అది నువ్వు నొక్కని బటన్, అక్వా రైతుకి 1.5 రూపాయల యూనిట్ కరెంటు ఇవ్వలేకపోయి అది నువ్వు నొక్కని బటన్, కోనసీమకి రాని రైలు నరసాపురం దాకా రాని కోనసీమ రైలు నువ్వు నొక్కని బటన్, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, మూతపడిన 8,000 బడులు నువ్వు నొక్కని బటన్, కొత్త కాలువలు కాదు ఉన్న కాలువల పూడిక తీగిపోవడం నువ్వు నొక్కని బటన్, ఆరోగ్యశ్రీ అందకపోయి కోల్పోయిన ప్రాణాలు నువ్వు నొక్కని బటన్, తాగునీరు దొరకని గ్రామాలు నువ్వు నొక్కని బటన్, స్వయం ఉపాధులను రాకపోవడం నువ్వు నొక్కని బటన్, కాన్పు కోసం డోలీల్లో వెళ్తూ మునిగిపోయిన గిరిజన మహిళ నువ్వు నొక్కని బటన్, గిరిజన మహిళ చావు నువ్వు నొక్కని బటన్, ఆగిన విద్యేశీ అంబేద్కర్ విదేశీ విద్యా సాయం నువ్వు నొక్కని బటన్, అప్పుల ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, నిరుద్యోగులకి యువత ఉపాధి కల్పించినది నువ్వు నొక్కని బటన్, ఆడపిల్లలకి మన ప్రాణ సంరక్షణ లేనిది నువ్వు నొక్కని బటన్. నేను బటన్లు నొక్కను, మన జనసేన వస్తే బటన్లు నొక్కం, ఒక ముఠా కూలీలాగా పనిచేస్తాం మీకోసం, ఒక ముఠా మేస్త్రిలాగా పనిచేస్తాం, ఒక రెల్లి కార్మికుల్లాగా చెత్తల్ని ఎలా ఊడుస్తాడో మా రెల్లి సోదరుడు, అలా ఈ అవినీతి కరప్షన్ ని మా రెల్లి సోదరుడు స్ఫూర్తితో చెత్తలా ఈ అవినీతి ఈ పొలిటికల్ కరప్షన్ చెత్తని ఒక రెల్లి కార్మికుడు స్ఫూర్తితో ఊడుస్తాం. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యార్థుల
అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం. ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 26,067 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఈ ఒక్క స్కీమ్తోనే ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క స్కీమ్తోనే బటన్ నొక్కి ఈ 4 ఏళ్లలోనే నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు చోటు లేకుండా నేరుగా 26,000 కోట్ల రూపాయలు ఇచ్చాము. బటన్ నొక్కటము అంటే ఇది, బటన్ నొక్కటము అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి అని కోరుతా ఉన్నాం మీ అందరితో. దీన్ని బటన్ నొక్కడము అని అంటారు అని. ఇది తమ పిల్లల భవిష్యత్ కోసం, ఇది తమ పిల్లల్ని చదివించుకునేందుకు, తమ పిల్లల్ని బడికి పంపించినందుకు, ఆ బడులకు పంపించి 75% అటెండెన్స్ ఆ బడులలో తమ పిల్లలకు ఉంటే చాలు ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఈ 26,000 కోట్ల రూపాయలు. అది కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. డెబ్బై ఏళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది. జరుగుతా ఉంది, ఇక మీదట కూడా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. తల్లులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను, మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించమని చెప్పి ప్రతి తల్లిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇస్తా ఉన్న ఈ అమ్మఒడి అనే ఒకే ఒక కార్యక్రమమే కాకుండా ఈ 4 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వంగా మీ పిల్లల బాగు కోరే ప్రభుత్వంగా విద్యారంగంలో ఈ 4 సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నవి 4 మాటల్లో చెబుతాను. ఈ 4 సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే. బడులు ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడి చేతిలోనూ ప్రతి పాప చేతిలోనూ పెడతా ఉన్నాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే. క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూశాం, కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే.